దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి వెల్కమ్ టు ఐ డ్రీమ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు ఇక బండి సంజయ్ తో పాటు ఆయన సతీమణి అపర్ణ అలాగే ఆయన ఇద్దరు కుమారులు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఓ కలిశారు అయితే వీరంతా కూడా దాదాపు ఇరవై నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక ముఖ్యంగా బండి సంజయ్ నేపథ్యం గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఆయన సతీమణి అపర్ణను అడిగి తెలుసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే బండి సంజయ్ చిన్న కుమారుడితో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మాట్లాడినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఐ డ్రీమ్ స్క్రీన్ మీద చూడవచ్చు ఓ ఎంతో ఆప్యాయంగా బండి ఫా ఫ్యామిలీతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్లు కూడా మనకి తెలుస్తుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో బీజేపీ బలోపేతానికి బండి ఎంతో కృషి చేశారని చెప్పి కూడా ప్రధాని ఆయన్ను అభినందించడం కూడా జరిగింది మరో పక్క చూసుకుంటే మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సో ఇలాంటి తరుణంలో మర మరొకసారి భారతీయ జనతా పార్టీని అధికారం దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అంటూ కూడా భుజం తట్టి బండి సంజయ్ని ప్రోత్సహించినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇక మరోపక్క చూసుకుంటే బండి సంజయ్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గత నెలలో తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అయితే తప్పచెప్పారు ఆ తర్వాత బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అంటూ కూడా అనేక చర్చలు జరిగాయి అనేక ఊహాగానాలు వచ్చాయి అయితే ఇలాంటి తరంలో తనకు కేంద్ర మంత్రి పదవిపైన ఆసక్తి లేదు అన్నట్లు కూడా ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పిన పరిస్థితి అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది అయితే సో ఇక అలాంటి తరు ఇలాంటి తరుణంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి నిరాకరించడంతో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇక చూసుకుంటే శుక్రవారం నాడు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు అలాగే ముఖ్యంగా తెలంగాణలో త్వరలో జరిగే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ జాతీయ పెద్దలు కూడా అంటే బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విషయాలను ఈ విషయాలన్నింటినీ కూడా బండి సంజయ్తో చర్చించినట్టు కూడా తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే బండి సంజయ్ ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే పలు ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్లో కూడా బీజేపీ అయితే గణనీయమైన సీట్లు సాధించి రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి బండి సంజయ్ కృషి చేశారని చెప్పి కూడా ఇప్పటికే జాతీయ నేతల్లో అది అంటే జాతీయ నేతల్లో ఆయనకైతే ఒక మంచి గుర్తింపు ఉంది అలాగే ఇప్పుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా బండి సంజయ్ కృషిని ఆయన గుర్తించడం బండి సంజయ్ని ప్రశంసించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే బండి సంజయ్ ఇప్పుడు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ముఖ్యంగా చూసుకుంటే బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం అయితే ఆ బాధ్యతలు తీసుకుని ఆ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కు వస్తారు